నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రోడ్లు భవనాల శాఖపై నేడు సీఎం చంద్రబాబు సమీక్ష. రహదారుల దుస్థితిపై కీలక సూచనలు చేసే అవకాశం. తూర్పుగోదావరి జిల్లా శ్రీరంగపట్నంలో బురద కాలువకు గండి, ఇళ్లలోకి వరద చేరి స్థానికుల అవస్థలు. పోలవరం డయాఫ్రమ్ వాల్పై నిపుణుల కీలక వ్యాఖ్యలు, వరదలో నానినా ఏమీ కాదని అంచనాలు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ స్థానాలకు కూటమి అభ్యర్థుల ఖరారు. నేడు నామినేషన్లు వేయనున్న రామచంద్రయ్య, హరిప్రసాద్. మధ్యప్రదేశ్ రౌదీ గ్రామంలో విషాదం, ఒకే కుటుంబంలోని ఐదుగురు అనుమానాస్పద మృతి. రహదారులు భవనాల శాఖపై నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించనున్నారు. రాష్టంలో దెబ్బతిన్న రహదారుల దుస్థితిపై సీఎం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. వర్షాకాలం రహదారులు మరింత దెబ్బతినే అవకాశం ఉన్నందున ప్రజలు ఇబ్బంది పడకుండా ముందు గుంతలు పూడ్చేలా చర్యలకు ఆదేశించనున్నారు. గత 5 ఏళ్లుగా రహదారులపై నిర్లక్ష్యం వల్ల అనేక రోడ్లు దెబ్బతిన్నాయి. రహదారి మౌలిక వసతుల నిధితో విస్తరించాల్సిన రోడ్లు తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ భరోసా పింఛన్లతో లబ్దిదారుల కళ్లల్లో ఆనందం వెల్లివిరుస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట మేరకు పింఛన్ పెంచి లబ్దిదారులకు అండగా నిలిచారని ప్రశంసించారు. సోమవారం సాయంత్రం ఆయన తెనాలి పట్టణంతో పాటు మండలంలోని కరవరం గ్రామంలో లబ్దిదారులకు పింఛన్ పంపిణీ చేశారు. వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న మంత్రి ప్రభుత్వం భరోసాగా ఉంటుందని హామీ ఇచ్చారు. పింఛన్ పెంపు పట్ల లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నంలో బురద కాలువకు గండిపడింది. దీంతో వరదనీరు గ్రామంలోకి ఉధృతంగా ప్రవహిస్తోంది. శ్రీరంగపట్నం ప్రధాన రహదారిపైకి పెద్ద ఎత్తున వరదనీరు చేరింది. ఏజెన్సీ ఎగువన కురిసిన వర్షానికి నెల్లిపూడి వాగు ఉప్పొంగడంతో శ్రీరంగపట్నం వద్ద బురద కాలువలో ప్రవాహ ఉధృతి పెరిగింది. వరద ప్రవాహం అంతకంతకు పెరగడంతో బురద కాలువకు గండిపడింది. దీంతో స్థానిక మోదుకొండమ్మ కాలనీ, బీసీ కాలనీలు జలమయమయ్యాయి. వీధులు, ఇళ్లలోకి మోకాళ్లలోతు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు మొదలైతే ఇలా కాలువకు గండిపడి గ్రామంలోకి, ఇళ్లలోకి నీరు వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాశ్వత పరిష్కారం చూపెట్టాలని కోరుతున్నారు. ప్రతి సంవత్సరం కూడా మాకు ఇలాగే వరద రావడం జరుగుతుంది. ఇప్పుడు కాలువలో ఖాళీ చేసినా సరే ఇంకా ఎక్కువగా రావడం వల్ల ఇబ్బందిగా ఉంటుంది. గండి ముయ్యలేదండి. ఇప్పటికైనా కొంచెం శాశ్వతం చేస్తారనేసి కోరుకుంటున్నామండి. ఇల్లు కట్టి అప్పుడే 2 సంవత్సరాలు అవుతుందండి. మొన్న వరదలు వచ్చాయండి, వరదల్లో గండి వేసిందండి. వచ్చి ఫోటోలు తీసుకుని వెళ్ళిపోయారండి. మళ్ళీ ఇప్పుడు గండి కట్టలేదండి అది. మళ్ళీ ఇప్పుడు వరద రాకుండా, మామూలు వర్షాలు లేకుండా వచ్చి ముంచి వేసిందండి. ఆ ఫోటోలు తీసుకొని పోవడం కలిసండి. వారం రోజులు ఇలా పారుతుందండి నీరు. ఇది ఎండలు ఉంటుందా, చాలా తగ్గిగాక మనం చాలా పారుతూ ఉంటుందండి ఈ నీటిలోనే. మేము ఈ వరద కుట్టుకొస్తాయని పావులు పడతాయి. అవి పావులతో పిల్లలతో ఉంటున్నాం మేము. మరి ఏం వస్తాయి, ఏం పోతాయి, ఏం తెలిసేలేదండి. ఇక్కడ పోలవరం రాత్రిలో ఈ నీటిలోనే నడవలసి వస్తుందండి. లాస్ట్ ఇయర్ పోయినప్పుడు కూడా గండి కట్టమంటే కట్టలేదు. దాన్ని బట్టి మేము మాకు శాశ్వత పరిష్కారం చెయ్యాలి. ఇది వచ్చినట్టు 10 రోజుల వరకు అలా ఉండిపోతుంది వాటర్, వెళ్ళట్లేదు. మాకు మెయిన్ వాటర్ రాకుండా చేస్తే చాలు. గత 10 సంవత్సరాలు పెట్టి కూడా ఇలాగే బాధపడుతున్నామండి. పాములు వచ్చినా ఇది వచ్చినా మాకు అంతా ఇబ్బందికరమైన కరెంట్ ఉండట్లేదు. కరెంట్ ఉండలేదు చిన్నపిల్లలతో అందరం కూడా మెయిన్ కరెంట్ వల్ల ఇబ్బందులు పడుతున్నామండి. ఎమ్మెల్యేల కోటాలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని ఖరారు చేసింది. తెదేపా సీనియర్ నేత సి రామచంద్రయ్య, జనసేన నేత పిడుగు హరిప్రసాద్ ను అభ్యర్థులుగా ప్రకటించారు. నేడు వారిద్దరూ నామినేషన్ వేయనున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీలుగా ఉన్న సి రామచంద్రయ్య, ఇక్బాల్ వైకాపాకు రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరారు. వారిలో ఇక్బాల్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయగా రామచంద్రయ్యపై అనర్హత వేటుపడింది. దాంతో ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 12న ఉప ఎన్నిక జరగనుంది. దీంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల్ని తెలుగుదేశం సీనియర్ నేత సి రామచంద్రయ్యకు, జనసేన నేత పిడుగు హరిప్రసాద్ కు కేటాయించారు. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలం గుడ్లవారి పల్లెకు చెందిన సి రామచంద్రయ్య చార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేశారు. తెదేపా ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరిన ఆయన 1985లో అసెంబ్లీ ఎన్నికల్లో కడప నుంచి గెలిచారు. 1986లో 20 సూత్రాల అమలు శాఖకు మంత్రిగా పనిచేశారు.
ఆ తర్వాత తెదేపా నుంచి 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా సేవలందించారు. 2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరిన ఆయన ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ నుంచి 2011లో ఎమ్మెల్సీగా ఎన్నికై కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. రాష్ట విభజనను వ్యతిరేకిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2018లో వైకాపాలో చేరి రాష్ట ప్రధాన కార్యదర్శిగా అధికార ప్రతినిధిగా పనిచేశారు. 2021 మార్చి 8న శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఏడాది జనవరి 3న వైకాపాకు రాజీనామా చేసి తెదేపాలో చేరారు. ఏలూరుకు చెందిన పిడుగు హరిప్రసాద్ డిగ్రీ వరకు అక్కడే చదివి విజయవాడ సిద్ధార్థ కళాశాలలో బీఎల్ పూర్తి చేశారు. లా చేసినప్పటికీ జర్నలిజంలో కొనసాగారు. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో హరిప్రసాద్ కు విశేష అనుభవం ఉంది. సుమారు 25 ఏళ్లపాటు మీడియా రంగంలో పనిచేశారు. ఈనాడు ETV 2లో సుదీర్ఘకాలం సేవలు అందించారు. మా టీవీలో న్యూస్ హెడ్ గా పనిచేశారు. అదే ఛానెల్లో కొద్దికాలం అసోసియేట్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత సివిఆర్ హెల్త్ ఛానెల్, సివిఆర్ హెల్త్ మ్యాగజైన్ కు ఎడిటర్గా, సివిఆర్ న్యూస్ టీవీకి కరెంట్ అఫైర్స్ హెడ్ గా ఏకకాలంలో సేవలందించారు. జనసేన ఆవిర్భావం తర్వాత పార్టీ మీడియా హెడ్ గా పవన్ కళ్యాణ్ కు రాజకీయ కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. శాసనసభలో ప్రస్తుతం కూటమికి ఉన్న సంఖ్యాబలం దృష్ట్యా ఎమ్మెల్సీగా వీరిద్దరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. పోలవరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన డయాఫ్రమ్ వాల్ కట్టడంపై వరద నీరు ప్రవహించినా ఏమీ కాదని అంతర్జాతీయ జలవనరుల నిపుణులు అంటున్నారు. నీళ్లలో కొంతకాలం ఉంటే దెబ్బతింటుందని ఆలోచన సరికాదన్నారు. డయాఫ్రమ్ వాల్కు మరో కొత్త కట్టడం అనుసంధానంతో రెండింటి సమన్వయం సాధ్యం కాదనుకోవడాన్ని తప్పుపట్టారు. డయాఫ్రమ్ వాల్ను సందర్శించిన వేళ నిపుణులు ఈ అభిప్రాయాలు వ్యక్తం చేశారని తెలిసింది. పోలవరం ప్రాజెక్టు పరిస్థితిని సమీక్షించేందుకు వచ్చిన అంతర్జాతీయ నిపుణులు వివిధ కోణాల్లో పరిస్థితుల్ని అంచనా వేస్తున్నారు. కేంద్ర జలసంఘం నిపుణులు, అఫ్రీ డిజైన్ సంస్థ ప్రతినిధులు, స్థానిక ఇంజనీరింగ్ అధికారులు, ఇతర సంస్థల ప్రతినిధులు ఇచ్చే సమాధానాలు వింటూనే ఎక్కడికక్కడ వారి అనుమానాల్ని తీరుస్తున్నారు. భారీ వరదలకు కీలక కట్టడం డయాఫ్రమ్ వాల్ ధ్వంసమైనందున కొత్తది నిర్మించాలా, పాతదానికే మరమ్మతులు చేసి కొంతమేర కొత్తది నిర్మించి పాత కట్టడానికి అనుసంధానించాలా అన్న కోణంలో సోమవారం చర్చ జరిగింది. ప్రస్తుతమున్న డయాఫ్రమ్ వాల్ను మరమ్మతు చేసుకుంటే సరిపోతుంది కదా అని నిపుణుడొకరు వ్యాఖ్యానిచ్చారు. ఈ కట్టడం నిర్మాణం ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు పూర్తయిందని నిపుణులు ప్రశ్నించారు. డయాఫ్రమ్ వాల్ వరద నీటిలో ఉండిపోయింది కదా, ఏం నష్టం జరగదా అని కొందరు నిపుణుల వద్ద సందేహం వ్యక్తం చేయగా, వరద ఆ కట్టడంపై ప్రవహించినంత మాత్రాన ఏమీ నష్టం వాటిల్లదని, వరద నీటిలో ఉన్నంత మాత్రాన ఏం జరగదని సమాధానమిచ్చారు. డయాఫ్రమ్ వాల్కు కొత్త కట్టడం జత చేస్తే ఏవైనా ఇబ్బందులు ఎదురవుతాయా అని మరికొందరు ప్రశ్నించగా అలాంటివేవీ ఉండవన్నారు. 20 ఏళ్ల కిందట నిర్మించిన డయాఫ్రమ్ వాల్ను వెడల్పు చేసి నిర్మించుకున్న ఘటనలు ఉన్నాయన్నారు. పాత డయాఫ్రమ్ వాల్ ఒక సామర్థ్యంతో, కొత్తది మరో సామర్థ్యంతో పనిచేస్తాయన్నది సరికాదన్నారు. డయాఫ్రమ్ వాల్పై జాతీయ జల విద్యుత్ పరిశోధనా సంస్థ పరీక్షించి ఇచ్చిన నివేదిక ప్రతుల్ని నిపుణులు తీసుకున్నారు. డయాఫ్రమ్ వాల్పై ఎలక్ట్రోడ్ల సాయంతో కాకుండా అక్కడక్కడా తవ్వి మెటీరియల్ తీసి పరీక్షించాలన్నారు. డయాఫ్రమ్ వాల్ గ్యాపుల్లో ఉన్న మట్టి, ఇసుక నమూనాల్ని నిపుణులు పరిశీలించగా అది డయాఫ్రమ్ వాల్లో ఉన్న మెటీరియల్ కాదని, పైన వచ్చి చేరిన ఇసుక మాత్రమే అని అధికారులు తెలిపారు. దీంతో డయాఫ్రమ్ వాల్ ధ్వంసమైన చోట కొన్ని నమూనాలు తీసి పరిశీలించారు. ఎగువ కాఫర్ డ్యాంను అంతర్జాతీయ నిపుణులు పరిశీలించి ఇప్పటికే చేసిన పరీక్షల నివేదికల్ని సరిచూశారు. మరికొన్ని పరీక్షలు చేయించాలన్నారు. వాటి ఫలితాల్ని మంగళవారం చూస్తామని చెప్పారు. దీంతో ఇంజనీరింగ్ అధికారులు వెంటనే ఆ పరీక్షలు ప్రారంభించారు. వైబ్రో కాంపాక్షన్ పనులు, గ్యాప్ 1 ప్రధాన డ్యాం ప్రాంతాన్ని నిపుణులు పరిశీలించారు. బంకమట్టి ఉన్న చోట నిర్మాణాలు కష్టమనే అభిప్రాయాన్ని తోసిపుచ్చిన నిపుణులు అలా నిర్మించిన ప్రాంతాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయన్నారు. అంతర్జాతీయ నిపుణులు ఇవాళ రేపు పోలవరంలోనే సమీక్షలు నిర్వహించనున్నారు. అందుబాటులో ఉన్న సమాచారంపై అధికారులు ఇతర నిపుణులతో చర్చిస్తారు. ప్రస్తుత నివేదికలకు తోడు ఇంకా ఏమేం సమాచారం కావాలో అధికారులు వారిని అడిగి తెలుసుకుంటున్నారు.
విభజన సమస్యలపై చాలా రోజుల తర్వాత కీలక ముందడుగు పడింది. ఈ నెల 6వ తేదీన హైదరాబాద్ లో సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల సంక్షేమం పురోగతికి దోహదపడేలా ముఖ్యమైన చిక్కులను పరిష్కరించుకోవాల్సిన అవసరముందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 10 ఏళ్లు అయినా విభజన చట్టం అమల్లో భాగంగా ఉత్పన్నమైన సమస్యలపై పలు దఫాలుగా చర్చలు జరిగినా పరిష్కారం కాని అంశాలు ఇంకా ఉన్నాయని గుర్తు చేశారు. వీటికి సామరస్యపూర్వక పరిష్కారం సాధించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముఖాముఖి చర్చల ద్వారా కీలక అంశాలను పరిష్కరించుకునేందుకు వీలుంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ చర్చలు మంచి ఫలితాలనిస్తాయనే నమ్మకముంది అని లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు సుస్థిర ప్రగతి సాధించడానికి రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం అవసరమని తేల్చి చెప్పారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఇది మన బాధ్యత అన్న చంద్రబాబు ప్రజల అభ్యున్నతికి దోహదపడేలా ఉమ్మడి లక్ష్యాలను సాధించడంలో ఇది కీలకమని వివరించారు. తెలంగాణ అభివృద్ది ప్రగతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న కృషిని చంద్రబాబు ప్రశంసించారు. గుంటూరు జిల్లా కాకుమాన్ మండల పరిషత్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడిపై ప్రత్తిపాడు ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు తల్లిదండ్రుల పట్ల దురుసుగా వ్యవహరించడంపై మండిపడ్డారు. కాకుమాను గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యేను ఎస్టీ కాలనీ వాసులు కలిసి సమస్యలు విన్నవించుకున్నారు. మండల పరిషత్ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడు చలపతిరావు తమ పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ఎస్టీలమైన తమ పట్ల చిన్నచూపు చూస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని విద్యాబోధన కూడా సక్రమంగా చేయడం లేదన్నారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో 5 విద్యార్థులే పాఠశాలలో ఉన్నారు. 30 విద్యార్థులు ఉండాల్సిన చోట తక్కువ మంది ఉండడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు తల్లిదండ్రుల పట్ల దురుసుగా ప్రవర్తించడం ఏంటని ప్రధాన ఉపాధ్యాయుణ్ణి ఎమ్మెల్యే ప్రశ్నించారు. వెంటనే ఆయన్ని అక్కడి నుంచి బదిలీ చేయాలని డీఈఓకి ఫోన్లో ఆదేశాలిచ్చారు. మెగా డీఎస్సీ నిర్వహించే ముందే మరోసారి టెట్ నిర్వహణకు రాష్ట ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆగస్టు 5 నుంచి 20వ తేదీ వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. ఆగస్టు 25న తుది కీ విడుదల చేసి 30న టెట్ ఫలితాలను ప్రకటిస్తారు. పూర్తి వివరాలు నేటి నుంచి వెబ్సైట్లో అందుబాటులోకి రానున్నాయని అధికారులు ప్రకటించారు. మరో వారం రోజుల్లో మెగా డీఎస్సీ షెడ్యూల్ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష నోటిఫికేషన్ను రాష్ట ప్రభుత్వం విడుదల చేసింది. ఆగస్టు 5 నుంచి 20 తేదీ వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. పేపర్ 1A ఎస్టీజీ టీచర్లకు, పేపర్ 1B ప్రత్యేక విద్య ఎస్టీజీ టీచర్లకు నిర్వహించనున్నారు. పేపర్ 2A స్కూల్ అసిస్టెంట్లకు, పేపర్ 2B ప్రత్యేక విద్యా స్కూల్ అసిస్టెంట్లకు నిర్వహిస్తారు. సిలబస్, పరీక్ష విధానం తదితర వివరాలను నోటిఫికేషన్లో ప్రభుత్వం పేర్కొంది. టెట్ దరఖాస్తు రుసుము 3 నుంచి 16 వరకు, దరఖాస్తుల సమర్పణకు 4 నుంచి 17 వరకు అవకాశం కల్పించారు. ఆన్లైన్ నమూనా పరీక్షలకు 16 నుంచి ప్రశ్నపత్రాలను అందుబాటులో ఉంచుతారు. ఈ నెల 25 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెట్ పరీక్షలు ఆగస్టు 5 నుంచి 20 వరకు ఆన్లైన్లో నిర్వహిస్తారు. 2 విడతలుగా ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు ఉంటాయి. పరీక్షల అనంతరం ప్రాథమిక కీని విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనంతరం తుది కీని 25న విడుదల చేస్తారు. ఆగస్టు 30న టెట్ ఫలితాలు ప్రకటిస్తారు. డీఎస్సీలో టెట్ మార్కులకు 20% వెయిటేజీ ఉంటుంది. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైకాపా మూకల దాడి ఘటనలో 2.5 ఏళ్ల తర్వాత పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. నాటి వైకాపా ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గి ఈ హింసాకాండపై ఇన్నాళ్లు కనీసం చర్యలు తీసుకోని పోలీసులు రాష్టంలో కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో కేసు దర్యాప్తును తిరిగి ప్రారంభించారు. మంగళగిరి గ్రామీణ పోలీసులు సోమవారం తెదేపా కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. నాటి దాడి ఘటనకు సంబంధించి సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను పరిశీలించారు. దాడిలో పాల్గొన్న వ్యక్తుల చిత్రాలను సేకరించారు. కొందరిని గుర్తించిన పోలీసులు మరికొందరు వివరాలు సేకరిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న కార్యాలయ సిబ్బంది నుంచి వాంగ్మూలాలు నమోదు చేసుకున్నారు. వారి సెల్ ఫోన్లలో రికార్డు చేసిన దృశ్యాల్ని కూడా తీసుకున్నారు. అప్పట్లో తేలికపాటి శిక్షల కింద ఒకే ఒక్క కేసు నమోదు చేశారు. ఆ వివరాలన్నింటినీ తాజాగా మంగళగిరి గ్రామీణ పోలీసులు నమోదు చేసుకున్నారు. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఈ ప్రక్రియ అంతా కొనసాగింది. ఇవాళ కూడా పోలీసుల విచారణ కొనసాగనున్నట్టు తెలుస్తోంది.
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన దిశగా చర్యలు చేపట్టడంతో వైకాపా అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఐదేళ్లలో సామాన్య భక్తుడికి శ్రీవారి క్షణకాల దర్శనం దుర్లభమైపోగా వైకాపా నేతలు మంత్రులు తమ అనుచరులను దర్శనం మొదలు ఆర్జిత సేవల వరకు గుంపులు గుంపులుగా పంపారు. తిరుమల శ్రీవారి దర్శనాలను వైకాపా నేతలు ఇష్టారాజ్యంగా మార్చిన తీరుపై కథనం. కలియుగ వైకుంఠనాథుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని క్షణకాలం దర్శించుకుంటే చాలని భక్తులు భావిస్తారు. అలాంటిది నిమిషాల కొద్దీ శ్రీవారి ఆలయంలో ఉండడం, ఆర్జిత సేవలో పాల్గొనడం సామాన్య భక్తులకు ఊహకైనా అందదు. వైకాపా వాళ్లు మాత్రం సకల సౌకర్యాలతో ఆలయంలో తిష్టవేసి మరీ సామాన్య భక్తుల్ని ఇబ్బంది పెట్టిన ఘటనలు అనేకం. సిఫార్సులతో పాటు పదవుల్ని అడ్డుపెట్టుకుని వైకాపా పారణలో మంత్రులు నెలలో 2-3 సార్లు శ్రీవారి దర్శనానికొస్తూ సామాన్య భక్తులకు ఇబ్బందులకు గురిచేశారు. మాజీ మంత్రులు రోజా, వేణుగోపాలకృష్ణ, నారాయణస్వామి, మేరుగ నాగార్జున, కారుమూరి నాగేశ్వరరావు, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, గోరంట్ల మాధవ్, బెల్లాన చంద్రశేఖర్లు మంది మార్బలంతో సకల లాంఛనాలతో దర్శనం చేసుకోగా సామాన్య భక్తుల్ని ఇబ్బందులకు గురిచేశారు. ఎన్డీఏ కూటమి సుపరిపాలన తిరుమల ప్రక్షాళన నుంచే ప్రారంభం అవుతుందన్న సీఎం చంద్రబాబు ఆదేశాలతో తిథిదేలో ఒక్కొక్కటిగా మార్పులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రోజుకు 100ల సంఖ్యలో వీఐపీ బ్రేక్ దర్శనాలు తీసుకున్న మంత్రుల అక్రమాలు బయటకొస్తున్నాయి. వ్యక్తిగత రాజకీయ లబ్ది కోసం తిరుమలలో హవా చూపించుకునేందుకు గత ప్రభుత్వ మంత్రులు తమ సిఫార్సు లేఖలతో భారీగా వీఐపీ బ్రేక్ దర్శనాలు పొందిన ఘటనలు కలకలం రేపుతున్నాయి. తక్కువ సిఫార్సులు చేస్తానని చెప్పుకున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 12న ఒకరోజే బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలకు 74 మందిని సిఫార్సు చేసిన తీరు తీవ్ర చర్చనీయాంశమైంది. తోమాల సేవకు 4, ప్రోటోకాల్ బ్రేక్ దర్శనాలకు 6, 12 మందికి కళ్యాణోత్సవం, 52 మందికి వీఐపీ బ్రేక్ దర్శనాల చొప్పున తమ అనుచరుల్ని పంపారు. మాజీ మంత్రి రోజా ఏపీఐఐసీ చైర్పర్సన్ హోదాలో 2021 నవంబర్ నెలలో భక్తుల పేర్లు కూడా లేకుండా 20 మందికి బ్రేక్ దర్శనాలు కేటాయించాలని సిఫార్సు చేశారు. మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామితో పాటు పలువురు మంత్రులు రోజుకు 10ల సంఖ్యలో వీఐపీ బ్రేక్ దర్శనం, ఆర్జిత సేవా టికెట్లు పొంది సామాన్య భక్తులు క్యూలైన్లో ఆగచాట్లు పడేలా చేశారు. అరే బస్సులు వేసుకుని దొంగోట్లు వేయించడం కాదు, బస్సులు వేసుకుని దర్శనాలు విడిస్తున్నాడు. ఒక మంత్రికి 54 మంది దర్శనాలు రోజుకి, దాంట్లో తోమల సేవ ఎవరు సామాన్య భక్తుడు తోమల సేవ చూసి ఎన్ని సంవత్సరాలు ఏంటి సార్? తోమల సేవ రోజుకి 4 ప్రోటోకాల్లు బ్రేకులు ఎవరండి లెంతులు? తిరుమల ఎగ్జాంపుల్ ఇవన్నీ చెప్తున్నా కదా. ఇలాంటివన్నీ ధర్మారెడ్డి పర్మిషన్ ఇచ్చినాడు, అడిగితే కేసులు పెడతారు. ధర్మారెడ్డి పేరుతో ఉండవు, ఆయన అందరి పేరుతో వాడుకుంటాడు. ఆయన పేరు మాత్రం ఆయన పవిత్రతను నిరూపించుకోవడానికి ఆయన శేఖర్ రెడ్డి పేరు, ఇంకో రెడ్డి పేరు, ఇంకో రెడ్డి పేరు పేరుని రెడ్డి గారి పేరుతో వాడుకుంటాడు తప్ప. ఇలాంటివి లిస్టు తీస్తాం బయట, మంత్రి రోజా తీస్తాం, నారాయణస్వామి తీస్తాం, మంత్రులు చిట్టా తీస్తాం, స్థానిక ఎమ్మెల్యే తీస్తాం, ప్రతి ఒక్కరిది లిస్టు బయట తీసి విచారం చేపించి వీళ్ళందరికీ ఫోన్లు చేపించి టికెట్లు ఎవరు ఇచ్చారు మీకు ఎవరు రిఫరెన్స్ అన్ని కనుక్కుంటాం. ఒక సెపరేట్ కమిటీ అయిపోతుంది దాని మీద. జనసేన పార్టీ లక్ష్యం తిరుమల పూర్తిగా ప్రక్షాళన చేయబోతున్నాం. 5 ఏళ్ళు చూసిన అవినీతి అన్ని కూడా ఆపేయబోతున్నాం. మంచి పరిపాలనలో భక్తులకి నిజంగా దేవుని దగ్గరగా చూసే భాగ్యం కల్పించే విధంగా రాబోయే బోర్డు కూడా ఉంటుంది. మద్యం కుంభకోణం కేసులో సీబీఐ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నీనా బన్సల్ కృష్ణతో కూడిన ధర్మాసనం ఇవాళ విచారణ జరపనుంది. జూన్ 26న ట్రయల్ కోర్టు తనను 3 రోజులు సీబీఐ కస్టడీకి ఇవ్వడానికి కూడా ఢిల్లీ సీఎం సవాల్ చేశారు. జూన్ 29న ట్రయల్ కోర్టు ఆయనకు జులై 12 వరకు జుడీషియల్ కస్టడీ విధించింది. జుడీషియల్ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ ను సీబీఐ జూన్ 26న తీహార్ జైలు నుంచి అరెస్టు చేసింది. జూన్ నెలలో వస్తుసేవల పన్ను జీఎస్టీ వసూళ్లు 8% పెరిగి 174,000 కోట్లకు చేరాయి. ఈ మేరకు సంబంధిత శాఖ వర్గాలు తెలిపాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చి 7 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ప్రభుత్వం నెలవారీ జీఎస్టీ వసూళ్ల వివరాలను అధికారికంగా వెల్లడించడాన్ని ఆపేసినట్టు పేర్కొన్నాయి. ఈ ఏడాది మేలో 173,000 కోట్ల జీఎస్టీ వసూలు కాగా 2023 జూన్లో జీఎస్టీ వసూళ్లు 161,000 కోట్లు నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు జీఎస్టీ మొత్తం వసూళ్లు 557,000 కోట్లు నమోదైంది.
2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాలను మార్చేందుకు యత్నించారనే అభియోగాలను ఎదుర్కొంటున్న అమెరికా మాజీ అధ్యకుడు రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ నకు ఆ దేశ సుప్రీంకోర్టులో భారీ ఓరట లభించింది. నేరాభియోగాల విచారణల నుంచి మాజీ అధ్యకులకు మినహాయింపు ఉంటుందని సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును 9 మందితో కూడిన ధర్మాసనంలో 6 న్యాయమూర్తులు సమర్థించారు. అమెరికా రాజ్యాంగం అనుసరించి అధ్యక్షునికి ఉన్నట్లే మాజీ అధ్యకునికి నేరాభియోగ విచారణ నుంచి సంపూర్ణ మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని 3 న్యాయమూర్తులు వ్యతిరేకించారు. కోర్టు నిర్ణయంతో నవంబర్లో జరిగే అధ్యక్ష ఎన్నికలలోపు న్యాయస్థానాల్లో ట్రంప్ను విచారించే అవకాశాలు ఉండవు. బ్యాలెట్ పత్రాల్లో ట్రంప్ పేరు చేర్చవద్దన్న కింది కోర్టు తీర్పును నిలిపివేసిన తర్వాత ట్రంప్నకు అనుకూలంగా సర్వోన్నత న్యాయస్థానంలో వెలువడిన మరో తీర్పు ఇది. సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన ట్రంప్ మన రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి ఇది భారీ విజయమని హర్షం వ్యక్తం చేశారు. అమెరికా పౌరుడిగా గర్విస్తున్నానని వివరించారు. కఠిన నిబంధనలు ఆంక్షలతో నిత్యం ఇబ్బందులు ఎదుర్కొనే ఉత్తర కొరియా ప్రజలకు ఆ దేశ అధ్యకుడు కిమ్ జోంగ్ ఉన్ కొత్త మార్గదర్శకాలు జారీ చేశారు. తన ఫోటోతో ఉన్న లాపెల్ పిన్స్ ధరించాలని తొలిసారి ప్రజలందరినీ ఆదేశించారు. పలువురు ఆర్మీ అధికారులు కిమ్ ఫోటోలున్న లాపెల్ పిన్స్ ధరించి ఉన్న చిత్రాలు తాజాగా బయటకొచ్చాయి. కొన్ని రోజులుగా తన వ్యక్తిత్వ ఆరాధనపై దృష్టి పెట్టిన కిమ్ ఇటీవల జరిగిన పలు కార్యక్రమాల్లో తన తండ్రి తాత ఫోటోలతో పాటు తన ఫోటోను ప్రదర్శించారు. వారిద్దరికంటే తన పేరు ఉత్తర కొరియా అంతటా మార్మోగాలని ఆయన ఉవ్విళ్లూరుతున్నారు. ఉత్తర కొరియా ప్రజలు కిమ్ తండ్రి కిమ్ టూ సంగ్ తాత కిమ్ జోంగ్ టూలకు సంబంధించిన లాపెల్ పిన్స్ ను కొన్ని దశాబ్దాలుగా ధరిస్తున్నారు. వారి చిత్రపటాలు ప్రతి ఇల్లు కార్యాలయంలోనూ ఉంటాయి. అయితే కిమ్ జోంగ్ ఉన్ తన తండ్రి తాత కంటే మించి తన పాపులారిటీ పెరగాలని యత్నిస్తున్నారు. ఇజ్రాయెల్ బలగాల ఉపసంహరణతో తమ నివాసాలకు తిరిగి చేరుకున్న దక్షిణ గాజాలోని ఖాన్ యునిస్ వాసులకు నెతన్యాహు సేనలు మరోసారి షాకిచ్చాయి. నగరం తూర్పు ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ ఇజ్రాయెల్ ఆదేశాలు జారీ చేసింది. గాజాలో 2 అతిపెద్ద నగరమైన ఖాన్ యునిస్ లోకి ఇజ్రాయెల్ సేనలు మళ్లీ అడుగుపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. హమాస్ మిలిటెంట్లు ఈ ప్రాంతంలోకి మళ్లీ చేరారనే సమాచారం మేరకు దాడులు చేసేందుకు వీలుగా ఇజ్రాయెల్ ఈ ప్రకటన చేసినట్టు సమాచారం. మరోవైపు ఇజ్రాయెల్ వద్ద బందీలుగా ఉన్న వారిలో 50 పైగా విడుదలయ్యారు. వారిలో గాజాలో అతిపెద్ద ఆసుపత్రి అల్ షిఫా డైరెక్టర్ మహమ్మద్ అబూ సల్మియా కూడా ఉన్నారు. 7 క్రితం ఆయన ఇజ్రాయెల్ సైన్యానికి చిక్కారు. ఇజ్రాయెల్ విడుదల చేసిన ఖైదీలు తూర్పు సరిహద్దులోని ఖాన్ యూనిస్ ద్వారా గాజా చేరుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్ మరింత మంది ఖైదీలను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్ విజయం అనంతరం టీ20లకు రోహిత్ శర్మ వీడ్కోలు పలకడంతో తదుపరి నాయకుడు ఎవరా అనే దానిపై సర్వత్రా చర్చ మొదలైంది. అటు హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియడంతో కొత్త హెడ్ కోచ్ను నియమించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా బీసీసీఐ కార్యదర్శి జైషా వీటిపై కీలక ప్రకటన చేశారు. త్వరలోనే కొత్త కోచ్ను ప్రకటిస్తామని చెప్పిన జైషా తదుపరి కెప్టెన్పై సెలెక్టర్లదే తుది నిర్ణయం అని స్పష్టం చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ టెస్ట్ ఛాంపియన్షిప్లో సీనియర్ ఆటగాళ్లు పాల్గొంటారని తెలిపారు. టీ20 విశ్వ విజేతగా నిలిచిన భారత్ ముందు ఇప్పుడు కొత్త సవాళ్లు నిలిచాయి. ఫైనల్లో థ్రిల్లింగ్ విక్టరీ తర్వాత సారథి రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు గుడ్ బై చెప్పేశాడు. ఈ నేపథ్యంలో జట్టు పగ్గాలను బీసీసీఐ సెలెక్టర్లు ఎవరికి అప్పగిస్తారనేది ఆసక్తికర అంశంగా మారింది. టీమిండియా ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం 2024 టీ20 ప్రపంచకప్తో ముగిసింది. కొత్త కోచ్ను ప్రకటించాల్సి ఉంది. ఈ తరుణంలో బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జైషా కీలక అంశాలను వెల్లడించారు. హెడ్ కోచ్ కోసం ఇద్దరి పేర్లను షార్ట్లిస్ట్ చేశామని చెప్పారు. ఈ నెలాఖరులో టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఇరు జట్ల మధ్య 3 టీ20లు 3 వన్డేలు జరగనున్నాయి. జూలై 27 నుంచి మొదలయ్యే ఈ టూర్కు కొత్త కోచ్ జట్టుతో కలుస్తాడని జైషా వెల్లడించారు. అయితే జూలై 6 నుంచి జింబాబ్వేతో జరిగే టీ20 సిరీస్కు మాత్రం వివిఎస్ లక్ష్మణ్ కోచ్గా వ్యవహరిస్తాడని పేర్కొన్నారు. ఇప్పటికే కొత్త హెడ్ కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తులు స్వీకరించింది. ఇందులో మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్, భారత మహిళల జట్టుకు గతంలో కోచ్గా వ్యవహరించిన డబ్ల్యూవి రామన్ పేర్లను షార్ట్లిస్ట్ చేశారు. వీరికి క్రికెట్ అడ్వైజరీ కమిటీ సీఎస్ఈ ఇంటర్వ్యూలు కూడా నిర్వహించింది. గంభీర్నే ప్రధాన కోచ్గా నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అటు రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత టీ20లకు కొత్త కెప్టెన్ అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ ఫార్మెట్లో కొత్త ప్రమాణాలు సృష్టించిన రోహిత్కు వారసుడంటే ఇప్పుడు వాటిని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లగలిగే స్థాయిలో ఉండాల్సిందే. ప్రస్తుత భారత టీ20 జట్టు వైస్ కెప్టెన్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా సారథిగా ఎన్నికయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సారథిపై తుది నిర్ణయం సెలెక్టర్లదేనని జైషా స్పష్టం చేశారు. కెప్టెన్ ఎవరు అనేది సెలెక్టర్లు నిర్ణయిస్తారని, వారితో చర్చించిన తర్వాత కొత్త నాయకుడి పేరు ప్రకటిస్తామని జైషా చెప్పారు.
ఇక పాండ్యా తాము ఉంచిన నమ్మకాన్ని అతను నిలబెట్టుకున్నాడని, కానీ తుది నిర్ణయం సెలెక్టర్లదేనని స్పష్టం చేశారు. సారథి రేసులో పాండ్యాతో పాటు జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ ఉన్నారు. అటు ప్రపంచకప్ విజయం అనంతరం రోహిత్ శర్మతో పాటు సీనియర్లు విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు టీ20లకు గుడ్బై చెప్పారు. దీంతో వారు వన్డేలకు కూడా వీడ్కోలు పలుకుతారని వస్తున్న వార్తలకు జైషా ముగింపు పలికారు. రోహిత్, కోహ్లీ, జడేజాలు వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడతారని స్పష్టం చేశారు. టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరితే అందులోనూ సీనియర్లు ఉంటారని తేల్చి చెప్పారు. తమ తదుపరి లక్ష్యం ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్, ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడమేనని, అక్కడ ఇలాంటి జట్టే ఆడుతుందని, సీనియర్లు ఉంటారని తేల్చి చెప్పారు. సీనియర్లంతా ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటారని జైషా పేర్కొన్నారు. సీనియర్ ఆటగాళ్లు జట్టులో ఉండటం భారత టీ20 టైటిల్ సాధించడంలో ఉపయోగపడిందన్నారు.